కీటో డైట్. అసలు కీటో డైట్లో మనం షుగర్ తీసుకోవద్దు అంటున్నాం. సో షుగర్స్ అనేవి చాలా వరకు తగ్గించాలి, అదిగే మీ న్యాచురల్ వెజిటేబుల్ని తీసుకోండి అంటున్నాం. ఓకే, సో అసలు షుగర్స్ అనేవి బాడీలో నార్మల్గా ఎంత ఉండాలి, మన అమెరికన్ డైట్ స్టాండర్డ్స్ వల్ల కావచ్చు, లేదు అంటే ఇంకా లేదంటే ఇండియాలోనే సరే, మీకు నార్మల్గా బ్లడ్ షుగర్స్ ఎంత ఉండాలి అనేది మన ఒక రీడింగ్ ఉంది. ఆ రీడింగ్ చూస్తే 80 నుంచి 120 మధ్యలో ఉండాలి. ఎంజీ ఫర్ డెసిలీటర్ అంటే ఎంజీ అంటే మిల్లీగ్రామ్స్, డిఎల్ అంటే డెసిలీటర్స్. ఎంజీ అంటే మనకు తెలుసు 1000 mg అయితే 1 gram అవుతుందని, ఓకేనా. సో డెసిలీటర్స్ అంటే మిల్లీ లీటర్ లాగా డెసిలీటర్ అనేది 100 ml, అంటే డెసిలీటర్ అంటే 100 ml మనం డెసిలీటర్ అంటాం. సో 100 ml 120 కానీ 80. సో మనం యావరేజ్గా తీసుకుంటే 100 mg ఉండాలి ఫర్ డెసిలీటర్, అంటే ఫర్ 100 ml. ఓకే, సో మీకు 100 mg 100 ml ఉంటే మన బాడీలో ఎంత ఉండాలి షుగరు ఫర్ 5 లీటర్స్ అనేది చూస్తే కేవలం 5 గ్రామ్సే ఉంది. మీరు ఎంటైర్ 5 లీటర్స్ బ్లడ్ మొత్తం తీసుకుంటే దాంట్లో మీకు ఉండాల్సింది కేవలం 5 గ్రామ్స్, అంటే కేవలం ఒక చిన్న టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ ఎంత ఉంటుందో అంతే ఉండాలి మీ బాడీలో షుగరు. అలా ఉంటేనే అది నార్మల్ బ్లడ్ షుగర్ మీ బాడీలో. కానీ మనకు 5 గ్రామ్సే ఉంటుందా అంటే అది మీకు తెలియాలి మీరు ఎంత తీసుకుంటున్నారు. నార్మల్గా అయితే మన ఈ సౌత్ ఇండియాలో కావచ్చు, మన తెలుగు వాళ్ళు కావచ్చు, ఎక్కువగా 600 గ్రామ్స్ యావరేజ్గా తీసుకుంటున్నారు రైస్. ఎందుకంటే మన వాళ్ళు రైస్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి యావరేజ్గా డైలీ, అంటే కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు, బట్ నేను మనకు స్టాటిస్టిక్లో వచ్చింది ఏంటంటే 600 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నారు అని. సో మీకు కావాల్సింది కేవలం 5 గ్రామ్స్ మాత్రమే. ఇంత ఉంటేనే మీ బాడీలో బ్లడ్ షుగర్స్ అనేవి నార్మల్గా ఉన్నట్టు. 600 గ్రామ్స్ అంటే మీ బాడీలో మరి ఎన్ని గ్రామ్స్ ఉంటాయో 5కి 600కి అసలు సంబంధం లేదు. సో ఆ 5 ఎలా వచ్చింది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో బ్లడ్ ఇన్ బాడీ, అసలు మీ బాడీలో యావరేజ్గా 5 లీటర్స్ అనేది బ్లడ్ ఉంటుంది. సో కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది. సో నేను యావరేజ్గా మన స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకున్న 5 లీటర్స్ ఉంటుంది. 5 లీటర్స్ అంటే 5000 ml. సో మనకు 100 ml 100 mg ఉంది కదా, అందుకనే మనం బై 100 తీసుకుంటే మనకు 50 యూనిట్స్ వచ్చింది, అంటే 50 డెసిలీటర్స్ అన్నమాట. యూనిట్స్ అంటే డెసిలీటర్స్, 50 డెసిలీటర్స్లో మరి ఎంత ఉండాలి అంటే 50 ఇంటూ 1 డెసిలీటర్ కదా. సో 100 mg వేసుకుంటే 5000 mg వచ్చింది. 1 డెసిలీటర్స్లో 100 గ్రామ్స్ ఉంది, అలాగే 50 డెసిలీటర్స్లో ఇంటూ 100 mg వేసుకుంటే మనకు 5000 మిల్లీగ్రామ్స్ వచ్చింది. సో దీన్ని మనకు మిల్లీగ్రామ్స్ నుంచి గ్రామ్స్కి కన్వర్ట్ చేసుకుంటే మనకు 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రామ్స్ కాబట్టి, సో 5000 బై 1000 వేసుకుంటే 5 గ్రామ్స్ వచ్చింది. సో మీ బాడీలో కేవలం ఉండాల్సింది ఈ 5 గ్రామ్స్ ఆఫ్ షుగర్ మాత్రమే. సో మీరు డైలీ 600 గ్రామ్స్ తీసుకుంటున్నారు. సో మీ బాడీలో ఎంత అనేది మీరే ఆలోచించుకోవాలి, ఎంత లెవెల్లో మీ బాడీలో షుగర్స్ మీరు తీసుకుంటున్నారనేది. సో ఈ 5 గ్రామ్స్ అనేది మీరు యాక్చువల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది డాక్టర్స్ మెడికల్ వాళ్ళు మామూలు స్టాటిస్టిక్స్లో మామూలుగా హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు రికమెండ్ చేసేది 5 గ్రామ్స్ ఉండాలి అని. బట్ ఈ 5 గ్రామ్స్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ బాడీలో గ్లూకోనియోజెనసిస్ అంటే గ్లూకో అంటే గ్లూకోజు, నియో అంటే కొత్తది, జెనసిస్ అంటే తయారు చేయడం, అంటే గ్లూకోజు కొత్తగా తయారు చేయడం, దాన్ని గ్లూకోనియోజెనసిస్ అంటాం. సో ఈ 5 గ్రామ్స్ కూడా మీరు తీసుకోకుండా పర్వాలేదు, మీ బాడీ తయారు చేస్తుంది. సో మనం ఇంతకుముందు మనం గ్లూకోనియోజెనసిస్ అని గ్లూకోజ్ బాడీ తయారు చేసి చెప్పాం, ఒకసారి వెళ్ళి వీడియో చూడండి. ఓకే, సో మీకు కావాల్సిన ఈ షుగరు, మీరు తీసుకునే షుగరు, మీకు కావాల్సిన షుగర్ కన్నా చాలా ఎక్కువ మొత్తంలో మీరు రిఫైన్ షుగర్స్ 600
మీరు ఇది కాకుండా మీరు కేవలం రైస్ ఒకటే కాకుండా మళ్ళీ మీరు స్నాక్స్ రూపంలో కేక్స్ అని లేదంటే ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇలాగ ఈవినింగ్ టైంలో స్నాక్స్ అని సో హనీ ఇది కావచ్చు లేదంటే మార్నింగ్ టీలో 3-4 టేబుల్ స్పూన్ షుగర్స్ కావచ్చు ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ కావడం వల్ల మీ బాడీలో వెయిట్ గెయిన్ డైరెక్ట్ జరుగుతుంది వెయిట్ అంటే మీ షుగర్ అంతా మీ మీరు 5000 క్యాలరీస్ తీసుకున్నారనుకోండి షుగర్ రూపంలోనే 5000 అనేది మీ బాడీకి అవసరం లేదు కదా మీ బాడీకి కేవలం కావాల్సింది 2000-1800 క్యాలరీస్ అవసరం ఉంటుంది మరి మీరు 5000 క్యాలరీస్ జస్ట్ షుగర్ రూపంలో రిఫైన్ చేసుకుంటే అవి మిగతా ఎక్స్ట్రా ఉన్నంతా ఎడిపోతుంది అంటే బాడీలో స్టోర్ అవుతుంది షుగర్ రూపంలో అంటే షుగర్ రూపంలో స్టోర్ అయ్యేది కాదు అదంతా కన్వర్ట్ టు ఫ్యాట్ ఆ ఫ్యాట్ అనేది బాడీలో స్టోరేజ్ అయిపోయి అలాగే ఉండిపోతుంది సో అది బర్న్ కావాలి అంటే మళ్ళీ మీరు అది మీ అనుకుంటున్నారు సో మీరు తింటే స్టోర్ అవుతుంది తినకపోతే బర్న్ అవుతుంది సో మీరు ఏంది ఒక పూట తినకుండా ఉంటే బర్న్ అవుతుంది అనుకుంటున్నారు సో అది అలా కాదు సో బాడీ హ్యూమన్ ఫిజియాలజీ అలా వర్కౌట్ కాదు అలా వర్క్ చేయదు సో మీరు ఒక పూట తినకపోతే అందరూ సో మీరు ఒకప్పుడు తినకపోవడం వల్ల మీ లివర్లో ఉన్న గ్లూకోజ్ మాత్రమే మీ గ్లూకోజ్ అనేది కేవలం 1800 నుంచి 2000 వరకు మాత్రమే స్టోర్ చేసుకుంటుంది దానిలో నుంచే మళ్ళీ మీకు ఎనర్జీ అనేది వస్తుంది తప్పితే మీ ఫ్యాట్ బర్న్ కావడం జరగదు ఓకే సో మీరు తీసుకునే ఈ షుగర్ లెవెల్ ఎంత ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే